ఢిల్లీ లికర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా పడింది. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారణ జరిపే విషయంలో గతంలో నలిని చిదంబరం దాఖలు చేసిన పిటిషన్ కి కవిత పిటిషన్ని సుప్రీంకోర్టు ట్యాగ్ చేసింది. ఈ నోటీసులపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. తనపై తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. మహిళగా తనను ఇంట్లోనే విచారించాలంటూ కవిత పిటిషన్లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్పై విచారణ. మహిళలను ఈడీ ఆఫీస్కు విచారణకు పిలవడంపై రిట్ పిటిషన్. నలిని చిదంబరం పిటిషన్కు కవిత పిటిషన్ ట్యాగ్ చేసిన సుప్రీం. తనపై తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరిన కవిత. మహిళల ఈడీ విచారణపై మార్గదర్శకాలు ఇవ్వాలని వినతి. తదుపరి విచారణ 3 వారాల పాటు వాయిదా వేసిన కోర్టు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కవిత తరపున సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. కవితకు నోటీసులు ఇచ్చే క్రమంలో ఈడీ నియమాలు నిబంధనలు పాటించలేదని, ఆమెకు ఇచ్చిన నోటీసుల్లో ఇన్వెస్టిగేషన్కు రమ్మని ఆదేశించినట్లు గుర్తు చేశారు. నిందితురాలు కానప్పుడు ఇన్వెస్టిగేషన్కు ఎలా పిలుస్తారని ఈడీ తీరుపై సిబాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈడీ కార్యాలయానికి పిలిచే వ్యవహారంలో అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం కేసులను ఓసారి పరిశీలించాలని సిబాల్ కోరారు. అటు ఈడీ తరపు న్యాయవాది వాదిస్తూ విజయ్ మండల్ జడ్జిమెంట్ పీఎంఎల్ఏ కేసుల్లో వర్తించదని, పీఎంఎల్ఏ చట్టం కింద ఎవరినైనా విచారణకు పిలిచే అధికారం ఈడీకి ఉంటుందని గుర్తు చేశారు. పీఎంఎల్ఏ సెక్షన్ 160 ఇక్కడ వర్తించదని ఈడీ వాదించింది. ఎమ్మెల్సీ కవిత, ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిలకు చెందిన బినామీలు, అరుణ్ రామచంద్ర పిళ్ళై, ప్రేమ్ రాహుల్లు సౌత్ గ్రూప్ ద్వారా ఆప్ లీడర్లకు 100 కోట్ల రూపాయలు ముందస్తు ముడుపులు చెల్లించి మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా ఉండేలా ప్రభావితం చేశారు అన్నది ఈడీ అభియోగం. దీనిపై ఈ నెల 11న కవితను తొలిసారి విచారించిన ఈడీ 16న మరోసారి హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. చట్ట ప్రకారం మహిళలను వారి ఇంటి దగ్గరే విచారించాల్సి ఉన్నప్పటికీ ఈడీ కార్యాలయానికి పిలవడాన్ని సవాల్ చేస్తూ కవిత ఈ నెల 14న సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని ఆమె తరపు న్యాయవాదులు 15న సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు. సీజేఐ అందుకు తిరస్కరించి ఈ నెల 24న విచారిస్తామని చెప్పారు. కానీ ఆ రోజు కేసు విచారణకు రాలేదు. జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా, ఎం త్రివేది ధర్మాసనం ముందు లిస్ట్ చేయగా ధర్మాసనం విచారణ చేపట్టింది. లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఈడీ కవితలను ఆదేశిస్తూ పిటిషన్పై విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా, జస్టిస్ త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం.